Hi, hello, welcome to Janaki Healthy Foods. హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మీరందరూ చాలా చాలా బాగున్నారనుకుంటున్నాను ఇది మంత్రన సత్యనారాయణ ఆశ్రమంలో ఇంకొక ప్లేస్ ఈ ప్లేస్ లో చూడండి అంతవరకు ఒక గ్రిల్ లాగా కట్టేశారు ఇక్కడ వాటర్ డెప్త్ బాగుంటదన్నమాట అందరూ అక్కడ ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళ పక్కనే బాతులు కూడా ఎంజాయ్ చేస్తున్నాయి పాపం ఇద్దరు కలిసి ఎంజాయ్ చేస్తున్నారు అబ్బా ఎంత బాగుందో ఆ బాతులు పోయి నాకైతే పట్టుకోవాలనిపించింది ఇక్కడ చూడండి అవి మానవుడు ఒక మనిషి పైన అలా పట్టుకున్నట్టుగా వాటిని కట్ చేశారన్నమాట ఇదంతా ఇంకొక ప్లేస్ దాని పక్కన శివుడు ఉన్నాడు కదా దాని పక్కన అన్నమాట ఎంత బాగుందో చూడండి వ్యూ చూడండి ఎంత ఇదొక కుటీరం అన్నమాట దీని పేరు ఏం కుటీరం అది జ్ఞాన కుటీరం అంటండి అక్కడ కూర్చుంటే మన జ్ఞానం వస్తుందేమో కాసేపు కూర్చుందామా దాన్ని ఎక్కి చూద్దామా చాలా కుటీరాలు ఉన్నాయండి ఒక ప్రతిదీ దాంట్లో వెళ్ళి చూడాలని టైం పడుతుంది నేను ఎక్కువ రోజులు ఉంటాను కాబట్టి ఒక్కొక్క కుటీరంలో ఒక్కొక్క రోజు కూర్చుందాం అనుకుంటున్నా ఎందుకంటే కొద్దిగా జ్ఞానం అన్న వస్తుందేమో జ్ఞాన కుటీరము సుఖ కుటీరము రకరకాల పేర్లు ఉన్నాయి ఈ కుటీరానికి ఏం పేరు శక్తి కుటీరం అంటే ఇక్కడ కూర్చుంటే పోలా ఏం తినకుండా ఊరికే రామాయణం ఎందుకు ఈ డైటింగ్ లూపాడు దాన్ని చూద్దామా ఎక్కుతున్నానా లేదా లోపలికి పోదాం కొంచెంసేపు కూర్చున్నా లేదా నిలబడుకొని నిలుపుకుందామని ఆశ అనమాట ఏమన్నా డైటింగ్ చేసేసి బాగా శక్తి తెచ్చుకుందామని అంత ఓవర్ యాక్షన్ అంతా ప్రతి కుటీరానికి రెండు ఎంట్రన్స్లు ఉన్నాయండి స్టెప్స్ రౌండ్గా ఉంది ప్రతి కుటీరం కూడా మళ్ళీ దిగేదా ఒకటేమో రోడ్డు మీదకు ఉన్నదన్నమాట ఇంకొకటి అటువైపు కృష్ణానది వైపు దిగి అక్కడ ఎక్కడ కావాలంటే ఆ ప్లేస్లో మనం కూర్చోమని వచ్చాం ఇది ఇంకొక ఎంట్రన్స్ ఆ ట్రీ చూడండి ఎంత బాగా కట్ చేస్తారో మనకి చూడడానికి కనులకు విందుగా కట్ చేస్తారన్నమాట చూడండి మీకు ఒక్క ఆకైనా కనపడుతుందా ఇన్ని ఇన్ని మొక్కలు ఉన్నాయి 18 ఎకరాలలో అంటే ఆ మెయింటెనెన్స్ చూడండి పవిత్ర కుటీరం అంట ఏమన్నా తప్పులు చేస్తుంటే దాంట్లో కూర్చుంటే మనం పవిత్రం అయిపోతామంట తప్పులు చేయడం ఎందుకు అందులో కూర్చోవడం ఎందుకు ఈ పేర్లు మాత్రం భలే ఫన్నీ ఫన్నీగా ఉన్నాయి ఇది ఒక ఎంట్రన్స్ దాని ఆపోజిట్లో ఇంకొక ఎంట్రన్స్ మన అటువైపు దిగి దానికి దగ్గరలో బాంబు చైర్స్ వేశారు చూడండి ఈ వ్యూ ఎంత బాగుందో ఆ బాంబు చైర్స్ మీద కూర్చోవచ్చు మనం ఇంకా మనం కృష్ణానదికి దగ్గరలో కూర్చుంటాం అన్నమాట ఇంకా మళ్ళీ వెళ్ళిపోదాం దిగి ఎక్కడే ఉంటే ఇంకా మనకు అతను పని కావద్దా ఏంటి ఇంకొక కుటీరమా కాదు ఇది ఇంకొక ఎంట్రన్స్ అనమాట దాని లోపలికి ఇంకొక ఎంట్రన్స్ ఇక్కడ చూద్దాం ఏం మొక్క పెట్టారో ఇక్కడ మ్యాచింగ్ పెట్టినట్టుగా ఉన్నారు కాదు కాదు కాదా ఇది వేరే మొక్క ప్రతి మొక్కకి మీకు కుండీలో కానీ కింద కానీ మీకు వర్షాకాలము మట్టంతా బయటికి చిందకుండా అలాగా వేశారనమాట ఇదేంటి స్నేహ కుటీరం ఇందులో కూర్చుంటే మనకి బాగా ఫ్రెండ్స్ అవుతారనమాట ఫ్రెండ్స్ని చేసుకొని మంచిగా వాళ్ళతో బాగా ఎంజాయ్ చేయొచ్చు అక్కడ కూడా కొంచెం కూర్చున్నాం పోయేది ఏముంది ఇక్కడ వచ్చేసండి ఇదిగో ఇంతవరకు ఇది స్విమ్మింగ్ పూల్ కాదు ఇక్కడ వాటర్లో ఎక్సర్సైజ్ నేర్పిస్తారు మీకు వాటర్లో కూర్చుంటే ఏమైనా పెయిన్స్ ఉన్నా తగ్గిపోతాయి అక్కడ వాటర్లో ఎక్సర్సైజ్ నేను ఈరోజు వెళ్ళటం లేదు రేపు వెళ్దామని చూస్తున్నాను అన్నీ ఒకరోజు చేసినా కూడా మనకి కష్టము కొంచెం మనకి ఏజ్ కూడా వచ్చింది కదా అది కూడా చూడాలి కదా అక్కడ ట్రైనర్ ఉంటారండి మా అక్కడ బట్టలు మార్చుకోవడానికి కూడా ఒక రూమ్ ఉంటుంది అక్కడ వాటర్లో ఎక్సర్సైజ్ చేస్తున్నారు ఇది ఇక్కడ అంటే పురుషుల మట్టి చికిత్స విభాగం సిరియల్ అది కూడా అటు సైడ్కి ఎక్కడో ఉంది మనకు మడ్ బాత్ పెడతారనమాట హెయిర్ దగ్గర నుంచి కింద తంబు వరకు కూడా పూట్టు వరకు కూడా శివ మందిరం కృష్ణవేణి ఈత కొలదు దీని పేరు అనమాట నేను ఇందాక చూపించాను కదా అక్కడ శివ మందిరం ముందే చూపించాను మీకు ఇక్కడ అందరూ చేసుకుంటున్నారు ఎక్సర్సైజ్లు ఒక ట్రైనర్ ఉంటారు అక్కడ చూడండి టైం కూడా పెట్టారు ఎదురుగుండా
సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, చూస్తూనే ఉండండి. జానకి హెల్దీ ఫుడ్స్.